अपदाचार्यपर्यन्तां योनित्यमच्युतपदां युग्मरुक्मव्यामोहतस्त इतराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोश्च दयैकसिन्धोः रामानुजश्च चरणौ शरणं प्रपद्ये मातापितायुतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यश्च न कुलपतेः वकुलाभिरामं श्रीमत्तदङ्गीगणं प्रणमामि मूर्छना भूतं सरस्य महदाह्वय भट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकार यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं यतीन्द्रकृतभाष्यार्थाद्वाख्यानतोषिताः व्रतं परं सुदर्शनार्यन्तं वन्दे कुलकुलाधिपं वरदं दुरदाद्रिशं सीनिधिं करुणानिधिं शरण्यं शरण्यं यानि प्रणतात्यहरं भरिं वैरन्तस्तमच्छेदि ज्योतिर्वन्दे सुदर्शनं येनाव्याहतसङ्कल्पोऽस्तु लक्ष्मीशरं विदुः सम्यग् न्यायकलापेन महता भारतेन च अवबृंहितवेदाय नमो व्यासाय विष्णवे तस्मै रामानुजार्याय नमः परमयोगिने कृतमुत्राणामन्तद्रुमसीवत् वन्देऽहं वरदारीयन्तं वत्सागजनभूषणं भाष्यामृतप्रदानाद्य सञ्जीवयति मामपि अपद्ये प्रणवाकारं भाष्यं रङ्गविवाहपरं हरश्च ब्रह्मणो चेत्त्वमिच्छते तं भाषितं जगदब्जे अत्यप्रपद्येऽहं दृष्टं श्रीरङ्गधामनि प्रमाणञ्च प्रमेयञ्च प्रणातारसप्तिकाः हेतुतारिष्ठा सर्वदा अविस्तृतासु गम्भीरा रामानुजमुनिर्गिरः दर्शयन्तु प्रसादेन स्वम्भावकृतं गुणं श्रीरङ्गे सकिरद्दासोदन् अमावजपुत्रां शङ्करय्य प्रकाशते ककृत्नं व्यति भगवद्विकृतिः आढ्यैः काकणिकैः वेषानुपेक्ष्या वाच्यवित्तमैः वाक्षद्यजोनत्वयमिति वाख्यानवाचां तदा सम्यप्रीयं पुनः वाधूलान्मे सम्भवं श्रीरङ्गसूर्यसुतं श्रीवाकृतजानाद्यन्द्वन्द्वसेवानतं श्रीरामकरुणारब्धप्रबोधुर्जलं श्रीमन्तं निर्वे कृपाम्बोनिधिं कन्याभरणिसंज्ञातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मद्गुरुभ्यो नमः. भगवत् బంధువులారా, మరొక్కసారి భగవద్ రామానుజ శ్రీ సూక్తిని శ్రవణం చేసే భాగ్యం మనందరికీ ఆచార్య కృప కటాక్షంతో కలిగింది. ఇదివరకే ఒక రెండు ప్రవచనా శ్లోకాలను శ్రవణం చేశాం. అయినా ఇప్పుడు చాలామంది వినటానికి ముందుకొచ్చారు కాబట్టి ఉపోద్ఘాతంతో మళ్ళీ ప్రారంభిస్తున్నాను. ఒక రెండు రోజుల్లో మనకి ఉపోద్ఘాతం, మరో రెండు రోజులు ప్రార్థనా శ్లోకాలు, ఆ తర్వాత మనకు బ్రహ్మసూత్రముల యొక్క బ్రహ్మసూత్రం జిజ్ఞాసాధికరణం అనేది ప్రారంభమవుతుంది. అసలు శ్రీభాష్యం అంటే ఏమిటి అని కూడా చాలామందికి తెలియదు. తెలిసిన వారు కూడా అందులో ఉన్న వైభవం, వైశిష్ట్యం తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. తమ నిత్య జీవితంలో దీనితో పెద్ద సంబంధం లేదు. ఒక పూట అన్నం తినకుంటే బాధపడతారు, ఒక గంట నీరు తాగకుంటే బాధపడతారు, ఒక నెల వేతనం రాకుంటే బాధపడతారు, భార్యను పిల్లలను చూడకుంటే బాధపడతారు. భాష్యం, భగవద్విషయం వినకున్నా చూడకున్నా బాధపడరు. ఎందుకు? అవి శరీరానికి పనికొచ్చేవి కావు, ఆత్మకు పనికొచ్చేవి. 99 మందికి ఆత్మ విషయం తెలియదు. అందుకే అది మనకెందుకు, అది మనది కాదు అనే భావనలో తాత్సారం చేస్తున్నారు. విలువైన మానవ జన్మను
వ్యర్థం చేసుకుంటున్నారు. ఒక వైష్ణవుడనే కాదు, మనిషిగా పుట్టిన ప్రతి వాడు జీవాత్మ పరమాత్మ జ్ఞానాన్ని తప్పకుండా పొందాలి. దానికి ప్రధానమైన ఆలంబనం బ్రహ్మసూత్రాలే. మనం దాని గురించి కాస్త ఉపోద్ఘాతం ఈరోజు శ్రవణం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సకల చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణం పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే బ్రహ్మ రుద్రేంద్రాదుల కోరిక వల్ల వ్యాస భగవానుడిగా అవతరించి అంత కలగాపురుగంగా ఉన్నటువంటి వేదరాశిని ఋక్కు యజు సామ అథర్వ అనేటువంటి నాలుగు భాగాలుగా విభాగం చేశాడు. వేదాంతమైన వాటిని ఉపనిషత్తుల సారమును అందరికీ అర్థం చేయాలని బ్రహ్మసూత్రములుగా రచించి బ్రహ్మ ప్రతిపాదకమైన శాస్త్రముగా వాటిని బ్రహ్మసూత్రములు అనే పేరుతో లోకానికి అందించి వ్యాసభగవానుడు మహా ఉపకారం చేశారు. సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ గురించి చేతన అచేతన సమూహం ప్రపంచం అంటే ఏమిటి? కొంత చేతనలు, కొందరు అచేతనలు, ఇలా చేతన అచేతన సమూహంగా ఉన్నటువంటి ఈ జగత్తు గురించి కర్మవశంతో పుట్టుక మరణము వృద్ధాప్యము ఆధులు వ్యాధులు ఇవన్నీ ఉండేటువంటి సంసార దుఃఖాన్ని నిరంతరం ఈ జీవులు అనుభవిస్తూనే ఉన్నారు. ఇలాంటి వారు ఆ దుఃఖాన్ని పోగొట్టుకొని పరమానంద స్వరూపమైనటువంటి పరమాత్మను ఎలా పొందుతారు? వారికి ఎలా ఈ దుఃఖం పోతుంది? దానికి ఏం చేయాలి అని ఆలోచించి పరమాత్మ వ్యాస రూపంలో అవతరించి ఉపాయాన్ని గురించి మనకు బోధించటానికి బ్రహ్మ విద్యలను బోధించాడు. సంసారంలో పడి బాధపడుతున్న జీవుల యొక్క సంసార దుఃఖం తొలగటానికి ఉపాయమే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలిపేదే బ్రహ్మసూత్రాలు. ఇలా ఆ బ్రహ్మసూత్రాలను మనకు వ్యాసభగవానుడు అందించాడు. ఉపనిషత్తులు ఒక్కొక్క విషయాన్ని వేరువేరుగా వివరించి ఒక్కొక్క అధికరణంగా విభాగం చేశారు. ఉపనిషత్తులు ఏ విషయాలను ఎలా చెప్పారో వాటిని అధికరణములుగా బ్రహ్మసూత్రములో వ్యాసభగవానుడు మనకు అందించాడు. పరమాత్మను తెలియజేసేది వేదాంత శాస్త్రం. దీనికి ఏం పేరు? శారీరక మీమాంసా శాస్త్రం అంటారు. దీన్ని ఏమంటాం? వేదాంతాన్ని శారీరక మీమాంసా శాస్త్రం. ఎందుకనాలి ఆ పేరు? శారీరకం అంటే అర్థం ఏమిటి? అనంతమైన ఈ జగమంతా చేతన అచేతనులు, అంటే జీవుడు ప్రకృతి ఈ రెండు పరమాత్మకు శరీరం. ప్రకృతి జీవుడు శరీరముగా గల పరమాత్మను చెప్పే శాస్త్రం కాబట్టి శారీరక శాస్త్రం. శారీరకం అంటే శరీరముగా కలవాడు. ఏంటి శరీరం? జగత్తు, జీవుడు, ప్రకృతి జీవుడు. ప్రకృతి జీవుడు శరీరముగా కలవాడు పరమాత్మ. అలాంటి పరమాత్మను చెప్పే శాస్త్రం కాబట్టి దీన్ని శారీరక మీమాంస. మీమాంస అంటే విచారం. శారీరక మీమాంస అంటే బ్రహ్మమీమాంస. ప్రకృతి జీవుడు శరీరముగా గల పరమాత్మ యొక్క చర్చ చేసే శాస్త్రం కాబట్టి దీన్ని శారీరక మీమాంస
అంటున్నాం. ఈ శాస్త్రంలో 4 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయానికి 4 పాదాలు ఉంటాయి. ఇలా మొత్తం 16 పాదాలు ఉంటాయి. ఇందులో 156 అధికరణములు అని చెప్తాం. ఈ శాస్త్రంలో మొత్తం 545 బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఇందులో 1వ అధ్యాయానికి సమన్వయ అధ్యాయము అని పేరు, 2వ అధ్యాయానికి అవిరోధాధ్యాయము అని పేరు, 3వ అధ్యాయానికి సాధనాధ్యాయము అని పేరు, 4వ అధ్యాయానికి ఫలాధ్యాయము అని పేరు. అంటే వ్యాసభగవానుడు ప్రసాదించినటువంటి బ్రహ్మసూత్రములకు భగవద్ రామానుజులు వ్యాఖ్యాన రూపంగా భాష్యాన్ని మనకు కృపచేశారు. భగవద్ రామానుజులు అందించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యానికే శ్రీ భాష్యం అని పేరు. వ్యాస భగవానుడు అందించిన బ్రహ్మసూత్రాలకు భగవద్ రామానుజులు అందించిన వ్యాఖ్యానానికి శ్రీభాష్యము అని పేరు. శ్రీభాష్యము అంటే బ్రహ్మసూత్రాలకు రామానుజుల వారి వ్యాఖ్యానం. అలా తెలుసుకోండి, భగవద్ రామానుజులు ఏదో ఓ స్వామినారాయణుడు కాదు, సాక్షాత్తు ఆదిశేష అంశ సంభూతుడు అని శ్రీ వైష్ణవ సంప్రదాయం తెలిసిన వారందరూ వారి దివ్యమైన ప్రభావాన్ని చూచి, గంభీరమైనటువంటి వాగ్వైభవాన్ని చూచి ఆనాటి నుంచి నేటి వరకు అలా వారు విశ్వసిస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా వారి వైభవం ఏమాత్రం తరగదు. తెలిసిన వారు అలాగే రామానుజులు అంటే ఆదిశేషులే అనుకుంటారు. మనకు వ్యాకరణ సూత్రాల మీద, వార్తికముల మీద ఒక విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం ఉపయోగించిన వారు పతంజలి మహర్షి. వ్యాకరణ సూత్రాలకు పేరు అష్టాధ్యాయీ సూత్రపాఠం అని. ఈ అష్టాధ్యాయీ సూత్రపాఠానికి అలాగే వార్తికాలకు కూడా వ్యాఖ్యానం రాసిన వారు పతంజలి మహర్షి. వారు కూడా ఆదిశేషులే. వారు వైయాకరణులు, వీరు వేదాంతులు. ఇప్పుడు ఈ రెంటిని కలిపి ఒక మహానుభావుడు చెప్పాడు, ద్వేభాష్యే శ్రీమశబ్దభూషితే శేషభాషితే. పతంజలి కాదు కాదు, ఆదిశేషుడు భూలోకంలో అవతరించి 2 భాష్యాలు రాశాడు. ఒక భాష్యానికి శ్రీభాష్యము అని పేరు, మరో భాష్యానికి మహాభాష్యమని పేరు. వ్యాకరణ సూత్ర భాష్యానికి మహాభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యానికి శ్రీభాష్యం. ఈ 2 సాక్షాత్తు ఆదిశేషుడే మనకు అందించాడు. అందువల్ల మనకు ఈ పాఠం చాలా ప్రసిద్ధమైనటువంటిది. 1 మహాభాష్యం, మరొకటి శ్రీభాష్యం. అయితే వ్యాస మహర్షి అందించినటువంటి బ్రహ్మసూత్రాలకు మనకు మొట్టమొదట బోధాయన మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. అతను వృత్తి అనే పేరుతో చాలా పెద్ద వ్యాఖ్యానం రాశారు. ప్రతి మానవుడు తన వర్ణ ఆశ్రమ ధర్మ అనుగుణముగా తమ ధర్మానుష్ఠానం చేస్తూ దానివల్ల అర్థపంచకం అంటే అందరికి తెలుసు. మీకు మనం తాగా చెప్పుకున్నాం, పరమాత్మస్వరూపం, జీవాత్మస్వరూపం, ఉపాయ స్వరూపం, ఫలస్వరూపం, విరోచి స్వరూపం, వీటిని అర్థపంచకము అంటారు. ప్రతివాడు తన వర్ణాశ్రమ ధర్మ అనుష్ఠానం చేసుకుంటూ అర్థపంచకం అనేటువంటి తత్వజ్ఞానాన్ని సంపాదించాలి.
దాని తర్వాత శ్రోత్రియుడు బ్రహ్మజ్ఞైనటువంటి ఒక బ్రాహ్మణుడికి బ్రహ్మజ్ఞానిని గురువుగా స్వీకరించి అతని వల్ల వివేక విమోక అభ్యాసాలు ఉన్నాయి, ఏడు ఉన్నాయి సప్తకాలు, వాటిని అనుష్ఠానం చేస్తూ పరబ్రహ్మను ధ్యానించాలి. అలా ధ్యానిస్తే చివరికి మనకు పరబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. బ్రహ్మను ప్రేమించాలి, బ్రహ్మచే ప్రేమించబడాలి. బ్రహ్మ అంటే పరమాత్మ, వేదాంతంలో పరమాత్మను బ్రహ్మ అంటారు, వేరే వర్ణను చతుర్ముఖ బ్రహ్మ అంటారు. అవన్నీ ఉపచారాలు, అసలు బ్రహ్మ అంటే పరమాత్మ మాత్రమే. అందువల్ల బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు, బ్రహ్మను ప్రేమిస్తారు, బ్రహ్మచేత ప్రేమించబడతారు. పరస్పరం బ్రహ్మ మీద వీరికి, వీరి మీద బ్రహ్మకు ప్రీతి కలుగుతుంది. దానివల్ల జీవుడు ఆచరించేటువంటి అనంతమైనటువంటి ఈ ఏ సంస్కారం అయితే ఉందో, పూర్వ జన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి. పూర్వజన్మ కర్మలు నశించిన తర్వాత ఇక వానికి మళ్ళీ జన్మలు ఉండవు, శరీరం అవసానాన్ని పొందుతుంది. అంటే శరీర అంత్యంలో స్వేన రూపేణ అభినిష్పద్యతే. అలాంటి వాడు తన ఆత్మస్వరూపం జ్ఞానానందాలు అనేటువంటి ఆ రూపాన్ని అతను పొందుతాడు. ఇలా స్వస్వరూపం ఆవిర్భవించిన తర్వాత మోక్షమును వాడు లభించిన వాడవుతాడు. ఇలా తెలిపింది బోధాయన సూత్రవృత్తి, చాలా విస్తృతంగా ఉంది, అది అందరికీ సులభంగా తెలియబడేది కాదు. ద్రమిడాచార్యుల వారు దానికి వ్యాఖ్యానంగా ద్రమిడ భాష్యాన్ని వారు అందించారు. ఆ తరువాత ఈ విషయములను మనస్సున ధరించి ఉండటానికి కోసం శ్రీ టంకాచార్యుల వారు ఈ సూత్రములకు కొన్ని కారికలను వాళ్ళు రచించారు. ఇలా ఆశ్రమైనటువంటి అంటే ఋషి సంప్రదాయమైనటువంటి వ్యాస శిష్య పరంపర ప్రాప్తముగా ఉన్నటువంటి అనేక వ్యాఖ్యానాలు మనకున్నాయి బ్రహ్మసూత్రాలు. ప్రాచీన పరంపరలో వ్యాస శిష్య పరంపరలో వస్తున్నటువంటి వ్యాఖ్యానాలను కాదని స్వబుద్ధి బలంతో అల్పబుద్ధులైన వారు ఇప్పటి వారు కొందరు మహానుభావులు బ్రహ్మసూత్రములకు తమకు తోచిన వ్యాఖ్యానాన్ని వారు చేశారు. వారికి బోధాయన సూత్రవృత్తి అవసరం లేదు, టంకాచార్య భాష్యం అవసరం లేదు, ద్రవిడ భాష్యం అవసరం లేదు. ప్రాచీన వ్యాఖ్యానాలు ఏవి చదవలేదు, చూడలేదు, వినలేదు, తెలియలేదు. ఏం మాకు తెలియదా, మీరు రాయకూడదా అని ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు రాశారు. చాలా మంది బ్రహ్మ అద్వైతులు ఉన్నారు, శంకర మతం బ్రహ్మ నిర్గుణం, బ్రహ్మ నిరాకారం, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఇలాంటి వాదాలు ఎవరీశారు. బ్రహ్మే సత్యము, జగత్తంతా మిథ్య. జగత్తంతా మిథ్య అయితే బ్రహ్మ సత్యం ఎలా అవుతాడు? బ్రహ్మ సత్యము జగన్ మిథ్య అని ఎవరికి చెబుతారు మీరు? మిథ్యక సత్యానిక, బ్రహ్మ సత్యము జగన్ మిథ్య అని ఎవరు ఎవరికి చెబుతున్నారు? అలా చెప్పేవారు, అలా వినేవారు బ్రహ్మేనా, బ్రహ్మ కంటే వేరేనా? బ్రహ్మ కంటే వేరే అయితే వారు మిథ్యే కదా. ఎలా చెప్తారు, ఎలా వింటారు? వారు సత్యమైతే జగత్ సత్యం అవుతుంది కదా. బ్రహ్మకే బ్రహ్మ చెప్తాడా? ఇలాంటి యుక్తులు చాలా ఉన్నాయి. ఇలా వారు వారు
తమ తమ భాష్యాను అనుకూలంగా వారు అందించారు. అంటే ఎవరికి తోచినట్లు వారు తమ అభిప్రాయాలను వ్యాఖ్యాన రూపంలో భాష్య రూపంలో అందించారు. బోధాయనులు, ద్రమిడులు టంకాచార్యులు వ్రాసిన వ్యాఖ్యానాలను పట్టించుకోలేదు. మన హాస సాంప్రదాయం, ఋషి సాంప్రదాయం అనేటువంటిది భగ్నం కాబోతున్నది. ఆ సమయంలో బోధాయనులు ఉపజేసినటువంటి బ్రహ్మసూత్ర వృత్తి అనేటువంటిది మరుగున పడిపోయింది. దాన్ని బయటికి తేవాలి. బ్రహ్మసూత్ర వృత్తి బయటపడితేనే కానీ బ్రహ్మసూత్రాలకు సరి అయిన అర్థం మనకు బయటపడుతుంది అనే భావంతో భగవద్ రామానుజులు తమ శిష్యులతో బయలుదేరి ఆశయతు సీతాచలం పర్యటించి కాశ్మీరంలో ఉన్నటువంటి శారదాపీఠంలోని సరస్వతి భాండాగారంలో ఈ గ్రంథం ఉంది, బ్రహ్మసూత్ర వృత్తి. అలా ఉన్నటువంటి ఆ వృత్తిని వారిని అడిగి తీసుకొని తన శిష్యులైనటువంటి కురేశుల వారికి దాన్ని పూర్తిగా అధికరింపచేసి తరువాత భగవద్రామాజులు పూర్వ వ్యాఖ్యానాలను అనుసరించుకుంటూ వ్యాసునికి అభిమత రీతిలో సూత్రార్థములను విపులంగా ప్రామాణికంగా అర్వాచీనమైన వారి మతాలను ఖండించుకుంటూ వారిలో ఉన్న అస్వారస్యాన్ని వేడెత్తి చూపుతూ శ్రీభాష్య గ్రంథం అనేటువంటి దాన్ని మనకు ప్రసాదించారు. ఇది పరమ ప్రమాణమైన గ్రంథం. ఎందుకు? బ్రహ్మసూత్రాలకు సాక్షాత్తు వ్యాఖ్యానం అనేటువంటి బ్రహ్మసూత్ర వృత్తి మొదలైన రచింది, దాన్ని చూసి రాశారు. అలాగే తమిళాచార్యులు, టంకాచార్యులు వాళ్ళు రాశారు. వ్యాస భగవానుని హృదయానికి అనుగుణంగా వారు వృత్తులు రాశారు, వ్యాఖ్యానం రాశారు. దాన్ని కాదని రాస్తే అది వ్యాఖ్యానం కాదు. అందుకే రామానుజుల వారు ప్రయాసపడి 123 ఏళ్ల వయస్సులో హిమాలయాలకు నడుచుకుంటూ వెళ్ళి ఇది శిష్యులను తీసుకొని శారదాపీఠానికి వెళ్ళి సరస్వతి భాండాగారంలో బోధవృత్త వృత్తిని తీసుకొని తన శిష్యులకు దాన్ని అనుగ్రహింపజేసి ఒకరు శ్రీవత్స చందమిశ్రులు, ఇంకొకరు గోవిందమిశ్రులు, ఇలా వారందరికీ తాము రచించిన ఈ భాష్యాన్ని ఉపన్యాస రూపంగా అందించారు భగవద్ రామాజీ. కాశ్మీరంలోని శారదాపీఠంలో సరస్వతి దేవే స్వయంగా శ్రీభాష్య గ్రంథాన్ని విని దీనికి శ్రీభాష్యము అని సరస్వతి అమ్మవారే నామకరణం చేశారు. ఆ గ్రంథాన్ని శిరస్సున ఉంచుకున్నారు. ఆనాడు ఒక సాంప్రదాయం ఉండేది, ఎవరు ఏ గ్రంథాన్ని రాసినా శారదాపీఠంలో సరస్వతి భాండాగారం అమ్మవారి చేతులలో ఆ గ్రంథం పెట్టి తలుపుతాడనియాలి. మరునాడు ఉదయం వెళితే ఆ గ్రంథం అమ్మవారి చేతిలోనే ఉంటే వారు స్వీకరించినట్టు, ఆమోదించినట్టు, కింద పడ్డ అక్కకు పోయినా దాన్ని ఒప్పుకోనట్టు ఒక సంప్రదాయం పెట్టుకున్నారు. భగవద్ రామాజుల వారు కూడా శ్రీభాష రచించి అదే రీతిలో అమ్మవారి చేతిలో పెట్టి నమస్కారం చేసి తాళమేసి బయటకొచ్చారు. శ్రీభాష్య గ్రంథం బయటకొస్తే మన భాష్యాలు, మన మతాలు, మన వ్యాఖ్యానాలన్నీ కొట్టకపోతాయి, దీన్ని బయటికి రానియద్దు అనుకున్న కొందరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత తాళం తీసి అమ్మ చేతువారి గ్రంథాన్నిపై పక్కనున్న గంగలో విసిరేసి తాళమేసి వచ్చారు. పాపం అదేవి రామయ్య వారికి తెలియదు. మరునాడు ఉదయం మామూలుగా వెళ్ళి తాళం తీశారు
అందరు ఉత్సాహంగా వెళ్ళారు. ఎందుకు? రామయ్య పరాభవం అవుతుంది చూద్దామని. కారణం తీస్తే రామయ్య పెట్టిన శ్రీవాచి గ్రంథం అమ్మవారి శిరస్సును పెట్టుకుంది. శిరస్సును చేత పెట్టాలి. రామానుజార్య ఇదే బ్రహ్మసూత్రాలకు సరైన వ్యాఖ్యానం. దీనికి నేను శ్రీభాష్యం అని నామకరణం చేస్తున్నాను అని చెప్పి వారి చేతిలో పెట్టారు గ్రంథాన్ని. అంటే అమ్మవారు దీన్ని ఆమోదించారు. కాబట్టి తరువాత ఈ భాష్యానికి వారి శిష్యులు వారి శిష్యులు మరికొన్ని 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 వ్యాఖ్యానాలు రాశారు. ఎన్ని వ్యాఖ్యానాలు రాసినా శ్రీభాష్యార్థ రహస్యాన్ని గ్రహించడం అనేటువంటిది ఆస్పదాదులకు అసాధ్యమైన విషయమే. ఇంకా దొరకదు. తరువాత కొంతకాలానికి సుతప్రకాశగా చేయడం అంటారు, సుదర్శన సూర్య అంటాం. ఆ మహానుభావుడు సుతప్రకాశిక అనే వ్యాఖ్యానం రాశారు శ్రీభాష్యాన్ని. రాస్తూ ఆయన అంటాడు, అంత పెద్ద వ్యాఖ్యానం రాసి తద్భాష్యం సచ భాష్యకృతు సచ హరి సమ్యక్ ప్రసీదంతున. అయ్యా ఒకటే మార్గం, భాష్యాన్ని రచించిన వారు రామానుజులు. భాష్యం చెబుతాయి మతిపతి గంభీర్యం, వాక్కులు గంభీరంగా ఉన్నాయి. అర్థం మనకు తెలియటానికి వీల్లేదు. అందులో ప్రతిపాదించినటువంటి వాడు సాక్షాత్తు శ్రీహరి. అతను మాకు కనపడడు. మితమతి దూరే జనస్తగిరాం, అల్పబుద్ధి దానికి దూరంగా ఉంటాడు. శ్రీహరి కనపడడు. రాసిన వారి వాక్యాలు అర్థం కావు. మరేం చేద్దాం అంటే తదు భాష్యం సచ భాష్యకృతు సచ హరి. ఆ భాష్యము ఆ భాష్యకారులు అందులో చూపిన హరి ఆ ముగ్గురే మా మీద ప్రసన్నులై మాకే వారు అర్థాన్ని బోధించాలి. శ్రీభాష్య గ్రంథాన్ని ముందర పెట్టుకొని రోజు ఈ ప్రార్థన చేస్తే వారి కృపతో కొంచెమైనా మనకు అర్థం తెలుస్తుంది. అదే అంటాడు కకృత్నం లెట్టి భాష్యార్థం తాచుదయకుటి. లోకంలో ఎవరైనా పరిపూర్ణంగా భాష్యార్థాన్ని తెలుసుకుంటారా? లేదు. శృతాంశతయే గతి, విన్న దానిలో కొంత భాగం మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అని వారే చెప్పాడు శృతప్రకాశాచార్య వారు. అందువల్ల భాష్యార్థం అనేటువంటి సమగ్రంగా ఎవరికీ తెలియరాదు. విన్నదాన్ని కొంత తెలుసుకుంటున్నాము. అందుకే నేను కూడా ఆధ్యేయి కాకణిక ఈ వేష ఉపేక్ష భాష్యవిత్తమై అంటాడు. చిన్న టీకా రాశాను నేను శృతప్రకాశకాచార్యుల వారు. శృతప్రకాశిక అనేటువంటి ఒక చిన్న టీకా రాశాను అన్నారు. వారి దాన్ని చిన్న టీకా అన్నారు. దాన్ని మేము తెలుగులో అనువాదం చేస్తే 4 వాల్యూములు అయ్యాయి, 3000 పేజీలు అయ్యాయి. మన బుద్ధికి అది చాలా పెద్దది, వారి బుద్ధికి అది చాలా చిన్నది. భగవద్ రామానుజుల వారు కృపతో ప్రసాదించినటువంటి శ్రీభాష్యాన్ని ఎన్ని మారులో తమ ఆచార్యులైనటువంటి శ్రీభాష్య సింహాధిపతులు నడాసూరు పడదేశ్వర వద్ద వీరు సేవించారు శృతప్రకాశాల వారు. శృతప్రకాశకాచార్యుల వారు నడాసూరు వడదేశ్వర వద్ద ఎన్నో మార్లు శ్రీభాష్యాన్ని సేవించారు. అన్ని మార్లు సేవించు కూడా ఇంకొన్నిసార్లు వినాలేమో, ఇది సరిగ్గా మాకు అర్థం కాలేదు. అహికుండలాధికరణం దగ్గర అసలు దీన్ని
వేరుగా అధికరణంగా ఎందుకు చెప్పారో కారణం మరొక్కసారి వినాలి. ఇంకా బాగా వినాలి, ఇంకొకసారి వినాలి, అర్థం కూడా తెలుసుకోవాలి. అన్నిసార్లు విన్నవారే ఇంకా వినాలి, ఇంకా వినాలి, మళ్ళీ తెలుసుకోవాలి అంటున్నారంటే మనకేం తెలుసండి? ఒక్కసారి విని ఆహా మేము శ్రీవాక్యం విన్నాం అనుకుంటే విన్నవారు కాదు. శ్రీభాష్యం వినటం వినటం కోసం కాదు, బ్రహ్మజ్ఞానం కలగాలి, బ్రహ్మస్వరూపం తెలియాలి, బ్రహ్మానందాన్ని పొందాలి. తాము విన్నటువంటి శ్రీభాష్యాన్ని 10 మందికి బోధించాలి. మరి ఈనాటికి ఇవాళ కూడా మరి ఒక వారం కింద నలుగురు అడిగితే నాకు వయోభారం ఉన్నా అనారోగ్యం ఉన్నా నేను చెప్పడానికి ఎంత తయారయ్యాను? ప్రేమ మీ మీద కాదు, శ్రీభాష్యం మీద. మరొక్కసారి శ్రీభాష్యాన్ని చింతన చేసే భాగ్యం కలుగుతుంది. మీ అందరికీ చెప్తే మీ మీ ముఖత మీ వంకతో నేను మరోసారి శ్రీభాష్యాన్ని చింతన చేసిన వాడను అవుతాను అని ఒక చిన్న ఆశతోటి మళ్ళీ ముందుకు వచ్చాను. మీరంతా శ్రద్ధగా దాన్ని వినండి. శ్రీభాష్యం వినటం అంత సులభం కాదు. తర్క వ్యాకరణ మీమాంస అనేకమైనటువంటి శాస్త్రాలను బాగా చదివిన వారికి మాత్రమే శ్రీభాష్యం అనేది అర్థమవుతుంది. తర్క వ్యాకరణ శాస్త్రాలు చదివిన వారే శ్రీభాష్యానికి అధికారులు. అయినా వారికి కూడా శ్రీభాష్యం సంపూర్ణంగా అర్థమవుతుంది అని చెప్పటం కుదరని పని. అయినప్పుడు ఇక మనలాంటి వారికి శ్రీభాష్యం ఏమర్థమవుతుంది? అందుకే రోజొక్కసారి భాష్యానికి భగవద్రామాజులకు శ్రీహరికి నమస్కారం చేస్తాం. శ్రీభాష్యంలో అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అన్నిటికంటే గొప్పది సురసన సురమైనటువంటి సుప్రకాశిక వ్యాఖ్యానం. ఇది చాలా విస్తృతమైన వ్యాఖ్యానం. వారు శృత ప్రకాశిక అన్నారు. ఎంత చక్కని పేరు శృత ప్రకాశిక. విన్నదాన్ని తెలుపుతున్నాను. శృత అంటే విన్నదానిని, ప్రకాశిక తెలుపుతున్నాను. గురువుల వల్ల నేను విన్నదానిని మీకు తెలుపుతున్నాను. ఆయన నోట్స్ రాసుకున్నాడట టీక పాఠం చెప్తుంటే. వారు 100 సార్లు సేవించుంటారు, 50 సార్లు ఎన్నిసార్లు చైతన్యసారి మళ్ళీ వచ్చి వినేవాడు. ఆ వరదేశ్వరుడు కూడా వారు వస్తేనే పాఠం మొదలు పెట్టేవారు. ఒకరోజు వారు రాకుంటే ఈరోజు పాఠం వద్దు, సురసూర్యుడు రాలే కదా అన్నారు. అంటే వారే శిష్యుడా? మేము శిష్యులం కాదా? మాకొద్దా? సరే ఈ సంగతి ఏమి చెప్తాను, ఇవాళ కాదన్నాడు. మర్నాడు ఆయన వచ్చాడు. అందరు కూర్చున్నారు. ఇవాళ మీకు పరీక్ష చేస్తాను అని అన్నారు. ఇవాళ మీకు పరీక్ష చేస్తాను అన్నాడు. ఏం పరీక్ష? మనం ఇన్ని రోజులు పాఠం చదివాం కదా, అందులో ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పవలసింది అని అంటున్నాడు. సరే చెప్తాను, దానికే ఉంది అన్నాడు. అడిగితే 24 మంది విన్నారు, ఒక్కడు చెప్పడే వివరించలేదు. చివరికి వీరిని అడిగారు, సురసూర్యుని అడిగారు, నాయనా ఈ వాక్యానికి వ్యాఖ్యానం ఏమిటి అని. అయ్యా
క్షమించాలి. నేను ఇప్పటికీ 64 సార్లు ఎవరో వారి దగ్గర శ్రీభాష్యం సేవించాను. మరి ఈ 64 సార్లలో ఎన్నోసారి వ్యాఖ్యానం చెప్పమంటారు మీరు, ఎన్నోసారి చెప్పిన వ్యాఖ్యానం చెప్పాలి, ఆజ్ఞ ఇవ్వండి. ఓహో అలాగా అయితే 32వ సారి వ్యాఖ్యానం చెప్పు అంటే చెప్పుడు పోతూనే ఉన్నాడు. 24 చెప్పాడు, 16 చెప్పాడు. ఇవన్నీ ఎలా జ్ఞాపకం ఉన్నాయ్యా నీకు? అయ్యా నాకు ప్రసాదం లేదు, అంతా రాసుకున్నాను అన్నాడు. ఎడి టే పుస్తకంటే పో, తెచ్చిపెట్టాడు. పెద్దగా ఉంది. ఆహా ఆహా ఇంత వైభవంగా రాశావని ఆయన మహానుభావ దీన్ని గ్రంథరూపంగా తయారు చేయి, పది మంది బాగుపడతారు అని వారు ఆజ్ఞ ఇస్తే వారి ఆజ్ఞకు అనుగుణంగా మనకు సుదర్శన చూరి శ్రీభాష్యాన్ని అందించాడు. అంటే సుతప్రకాశిక వ్యాఖ్యానాన్ని మనకు అందించారు. క్రూర మీద అంత భక్తి. నేను కేవలం క్రూర వద్ద విన్నటువంటి దాన్ని మేము అందిస్తున్నాము. ఇలా ఋతప్రకాశిక వ్యాఖ్యానాన్ని మనం తలుచుకుంటే కళ్ళెంబడి నీళ్ళు వస్తాయండి. వలవల ఏడుస్తాం మనం ఏం చేస్తున్నాం మన సంప్రదాయానికి, మన ప్రాచీనులు ఏం చేశారు. సుదర్శన సూరి ఋతప్రకాశిక వ్యాఖ్యానం పరిపూర్ణమైంది. దాన్ని 10-12 కాపీలు తయారు చేయాలి. రాయించ ఆనాడు జరాష్ట్రులు కాపీలు లేవు, ఇది అతను రాయించాలి. ఇలా అనుకుంటుండగా అప్పుడు తమిళనాడులో తమిళనాడు ప్రాంతం మీద తురుష్కుల దండయాత్ర జరిగింది. వాళ్ళు దేవాలయాలు ధ్వంసం చేశారు, విగ్రహాలను ధ్వంసం చేశారు, ఊచకోత కోశారు. ఆడవారు పిల్లలు పెద్దలు అనకుండా అందరినీ చంపుకుంటూ వస్తున్నారు. అలాగే కంచి శ్రీరంగంలో అలాగే చేశారు. తమ రంగనాయకుడి దిశపై తిరుపతిలో ఉంచారు వాళ్ళు. అయ్యా కొన్ని పనులు చేశారు ఋతప్రకాశాల వారు. నేను పోయినా సరే కానీ శ్రీభాష్యం ఋతప్రకాశిక పోవద్దు. ఎవరు రక్షిస్తారు దీన్ని అని ఆలోచించి తమకు కొంచెం దూరంలో ఉంటారు వేదాంత దేశకులు, మహానుభావుడు అఖండ మేధాధురీను. వారి దగ్గరికి వెళ్ళి నాయన ఇలా ఋతప్రకాశిక రాశాను, అవునండి దాసుడికి తెలుసు, చూశాం. చూశాం కాదు, ప్రమాదం వచ్చింది, ముష్కర్లు వచ్చారు, దండయాత్ర చేస్తున్నారు, ఎప్పుడు ఎవరిని ఎలా చంపుతారో తెలియదు, మనం ఎలాగూ పోతాం, గ్రంథాన్ని కాపాడాలి, తరువాత తరానికి గ్రంథం కాపాడబడాలి, మా వీధికి మరొక 2 రోజుల్లో రాబోతున్నారు, ఇవంతా పోతాం, నీకు గతయం ఉంది, మీరు ఈ గ్రంథం తిరగపోయి రక్షించండి, మిమ్మలను భగవద్ రామాజులు కాపాడతారు అని మనరాజు చేసి వారి గ్రంథం ఇచ్చి తాను వెళ్ళిపోయాడు. చాలా పెద్ద బాధ్యత ఇది అనుకొని ఆ మహానుభావుడు వాళ్ళు వచ్చేదా మనం చూడొద్దు, మనమే వెళ్ళాలి అనుకొని వేదాంతేశ్వర వారు బయలుదేరారు. వారు వాళ్ళకి అలవాటు ఉంది, ఒక వీధిలో పోయి ధ్వంసం చేస్తే మళ్ళీ ఆ వీధికి రారు, కొత్త వీధికి పోతారు. అలా వారు ఏ వీధికి వెళ్ళారో తెలుసుకొని వారు వచ్చిపోయిన వీధిలోకి వెళ్ళి శవాలన్నీ గుప్పలుగా పడ్డాయి. కావేరి
Iskalo, Kevaran Purtiber Tunar. Alatanu, Iska Tisi, Kevaran Tisi, Vatikinda, I Grandham Betti, and then Mida, Tanu Parconi, Tanamida, Cavale Sconi, Coderto Visca Pusconi, Alla Paracondro Dunar. Alcondro Tarwata, Valu Velipoyer. Pramadam Poyindi Arconi, Patscuna Valu, Ocoga Zubotunte. Kaveri Tiran Lo, Iska Peta Lo, Ani Mulgu in a Chindi. Edo Mulgos Tunadi, Edo Vachkuna Tundi, Ani Suchi, Iska Tijeci, Seval Tiste, Arguna Swami, Borda Porconi Unad. I then lepte Mundu Potrom, Potka Rachin Sandi, Randan Rachin Sandi, Sikojan Rachin Sandi, Ani Erutune Unad. Isteri kosam tiri kapar endi, niel poina sari tani kapar endi. Andari kalu cama gilai, halucin sendi, mana sampradayam, mana siddhantam, brahmagnyanam, dani swarupam, telipetu endi, brahma sutra lavya kyanani, rakshin sarani anadu, ala peddalu. Sama pranani pananga pitcher. Papam, Sapragajalavaru, Turuskula Bokalone, Paravatin Sabadar. Ranadis Guru, Jagatagata Prince Kunadu. E Grandani, Kapira in Chadu. Anni, Grandhale Yaku Pampadu. Tanu, Payanga, the Gera Wundi. Wanda Mandiki, Tanu Paranga Pedu. Ah, Wanda Mandi. Okokaru, or Idari Valenje Peru, Ila, Saprakash Kanu, Vectura Rupan Lo, Grandan Rupan Lo, Kabaravari D. Sampradaya and the Kabadataniki Prana Rupananga Petti Manapedaru Chaganje Kinadivar Kanisam Vai Gurinchi Smarinchukune. Avakash may lead. Karisam, why, fair Lukura tell you. Pereka Motamakalu, fair Lukura Palakaleru. Ramanuja Chariuru. Honey, now Pierre Jepte. Hospital Lok on his Otla. Rama, Nujaja, Antunan. Tekunte, Rama, Ramanu, Jaja. Ramaja, Charia, Yellow Antunan. Kondaru, Ramajane, Yuru Antunan. Maricon Nalu Bote. Lakshmi Narayana, Lakshmi Natha, Bhagavad Ramanuja, Vedanta Desika, Maravada Mahamuni, Paravara Muduru, Pierlu Guda Vinara. Kali Prabhavam. Sare, Manam Bajuran Kakabutu. Kali mana gura bajata undi. Mana pedalaga, manam pranaranu, paranga, petakuna. Kirishinavaru una pude. Chapagaravaru una pude. Vari dwara, manam. Sri Pashyani. Vodka unte, the Prasakaja Vyakyanani, Vinandi. Okasari kadu. ఒకసారి వింటే సరిపోదు 100 సార్లు వింటేనే అర్థం కాలేదన్నారు మనకే మన బుద్ధి అంటారండి అల్ప బుద్ధులం మనకే అర్థమవుతుంది అందుకే వినండి 10 మంది వింటే బాగా గుర్తుంచుకోండి విన్న 10 మంది ఒక్కొక్కరు ఇద్దరికి ఇద్దరికి చెప్పండి అలా 20 అవుతారు Mali, Irai Mali, Okokaru, Idil Japandi. Nalafayator. Warchepte, and a fayator. Grandhara yalo, Patravazaran Kadu. Vyakture Grandhara yaru kawari. Sri Pashyam Sevinchina, Okoka. Sadhadu, Oko Grandhara yan kawari. Eduku,
గ్రంథాలయంలో వచ్చి అంత చదువుకుంటారు. ఎలాగైతే గ్రంథాలయంలో వచ్చి గ్రంథం చదువుకుంటారో అలాగే చదువుకున్న దగ్గరికి వచ్చి శిష్యులు చదువుకుంటారు. అందువల్ల సుతప్రకాశిక వ్యాఖ్యానంతో ఉన్నటువంటి ఈ శ్రీ భాష్యాన్ని తప్పకుండా మనకు మనం సేవించాలి. దాన్ని జాగ్రత్తగా వినాలి. విన్న దాన్ని 10 మందికి మనం చెప్పాలి. మనం ఇప్పుడు శ్రీ భాష్య యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం, వ్యాస పరంపర దాని వైభవాన్ని కూడా మనం చెప్పుకున్నాం. భగవద్ రామానుజుల వారు మనకు ఈ వైభవాన్ని చెప్పినప్పుడు ఈ శ్రీవాక్యం అనేది ఎంత గొప్పది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, శ్రీవాక్యకారులు ఇప్పుడు లేరు, ఉన్నారా? లేరు. శ్రీవాక్య ప్రదించినటువంటి పరమాత్మ మనకు కనపడడు. విషయం సులభంగా బోధపడదు. ఆ భాష్యము, ఆ భాష్యకారులు, ఆ శ్రీహరి మాత్రమే మనకి ఇప్పుడు దిక్కు కావాలి. అందుకే మీరందరూ మరొక్కసారి కంకణం కట్టుకోండి. మేము శ్రీ భాష్యం తప్పకుండా సేవిస్తాం. ఏనాడు తప్పించుకోం, తప్పనీయం. అర్థమైనా కాకుండా వింటాం. కొంచెం అర్థమైతే మరికొంచెం అర్థమవుతుంది. విన్నదాన్ని మరికొంతమందికి చెప్తాం. అలా ప్రతిజ్ఞ తీసుకోండి. మన సంప్రదాయాన్ని కాపాడండి. మన సిద్ధాంతాన్ని, వైదిక ధర్మాన్ని మరో 4 కాలాలు బ్రతకనివ్వండి, బ్రతికించండి. ఎందుకంటే వైదిక ధర్మం ఉన్నంత వరకు కలి మనను ఏమీ చేయలేడు. లోకంలో చాలా చాలా వికారాలు వచ్చాయి, కానీ ఇంకా అవి మన దాకా రాలేదు. కారణం ఏమిటి? తండ్రిని చంపే కొడుకులు, తల్లిని చంపే కొడుకులు, భర్తను చంపే భార్యలు, పిల్లలను చంపే తల్లిదండ్రులు వార్తల్లో వింటున్నాం. అలాంటి ఘోరాలు మన సమాజంలో కనపడటం లేదు. కారణం ఈ సంస్కారం. భాష్యం, భగవద్విషయం, సంస్కారం ఉన్నంత వరకు ఎవరికి కలి ప్రభావం ఉండదు. ధర్మం మీద ఆసక్తి ఉంటుంది. అందరూ వినండి, శ్రద్ధగా వినండి, మరొక్కసారి వినండి, మరొక్కసారి వినండి, మరొక్కసారి చెప్పండి, మరికొంతమందికి చెప్పండి. ఇలా మనం ఉపోద్ఘాతాన్ని సంగ్రహంగా చెప్పుకున్నాం. ఇక ప్రతి గ్రంథంలో, గ్రంథం యొక్క ఆరంభంలో ప్రార్థనా శ్లోకం ఉంటుంది. దాన్నే మంగళ శ్లోకము అంటారు. అంటే తాను ప్రారంభించినటువంటి గ్రంథం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావటానికి, ఆ గ్రంథం 10 మందిలో ప్రసిద్ధి పొందటానికి, స్మృతుల ద్వారా, ఆచారం ద్వారా ప్రసిద్ధమైనటువంటి ఇష్టదేవత ఉపాసనారూపమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి మంగళాన్ని ప్రతి వారు ఆచరిస్తారు. అలాగే వీరు కూడా ఆచరిస్తారు. మంగళాచారయుక్తానాం నిత్యంచ ప్రయతాత్మనాం జపతాం దుఃఖతాం చైవ వినిపాతో న విద్యతే. ప్రమాణం చెప్తున్నారు. మంగళాచారం అంటే మంగళ శ్లోకాన్ని, మంగళాన్ని, పరమాత్మ ప్రార్థనను ఆచరించేవారు, మనస్సును ఏకాగ్రంగా ఉంచేవారికి, జపం చేస్తున్నా, హోమం చేస్తున్నా అలాంటి వారు పతనమంటూ కారు. తప్పకుండా మంగళం చేయాలి. కాబట్టి అందువల్ల ఆచార్య వారు కూడా ఇతదేవత ప్రార్థనతో మనకు మంగళాన్ని ప్రారంభించారు. మంగళ శ్లోకంలో ఒక 4 చెప్తారు. దాని ఏమంటారు?
అనుభవిస్తూ ఉంటారు. అనుభవ చతుష్టయం, అనుబంధ చతుష్టయం అంటే విషయము తాము రాయబోయే గ్రంథంలో విషయం ఏమిటి, అలాగే ఈ విషయాన్ని చదవవలసిన అధికారం ఎవరికి, చదువుకుంటే ప్రయోజనం ఏమిటి, చదువుకునే వారికి గ్రంథానికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ నాలుగు ప్రతి మంగళ శ్లోకంలో చెప్తారు. వీటిని అంటారు అనుబంధ చతుష్టయం అంటారు, అనుబంధ చతుష్టయం. అలాగే గ్రంథంలోని విషయాన్ని కూడా సంగ్రహంగా చెప్తారు. ఇతదేవత ప్రార్థన, విషయం, ప్రయోజనం, అధికారి సంబంధం ఇవన్నీ ఉంటాయి. మనం అలాంటి శ్లోకాన్ని చదువుదాం, సమయం అయిపోయింది. ఇవాళ శ్లోకం మొదలు పెడితే మళ్ళీ మనం ముందరికి వెళ్ళలేం. అది కాక రేపు ఈ నగరంలోనే ఓ చోట స్వామివారు వీరందరూ కలిసి శ్రీమద్ రామాయణ కాలక్షేప ఒక సదస్సు చేస్తున్నారు. ఏదో సెకండ్ ఒక ఏదో దమ్మాయి కూడా దుమ్మాయి కూడా ఏదో ఉందట, అక్కడ ఒక దేవాలయం ఉంది, అక్కడ చేస్తున్నారు. మధ్యాహ్నం 3:30-4 గంటల నుంచి ఓ గంట గంటన్నర రామాయణం చెప్పుకున్నారు. ప్రజలంతా వస్తున్నారు, స్వాములు వస్తున్నారు, స్వామివారు వస్తున్నారు. నేను కూడా వెళ్ళాలి. అందువల్ల రేపు మనకు మళ్ళీ శ్రీభాష పాఠం ఉండదు. అయితే ద్వితీయ విఘ్నం అనటానికి వీల్లేదు, ఇది ఆల్రెడీ ప్రారంభించబడింది. మధ్యన కొంచెం ఇబ్బంది వచ్చి ఆగిపోయాం, రేపు కొనసాగుతుంది, రేపు మాత్రం ఉండదు. ఒకసారి మంగళ శ్లోకం చదువుదాం. అఖిల భువన జనమస్తేమ భంగాది లీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే సుదశరథి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే గౌతమ పరస్మిన్ శేముషీ భక్తి రూప. మరొక్కసారి అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే సుశరథి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే గౌతమ పరస్మిన్ శేముషీ భక్తి రూప. అంటే సకల జగత్తు యొక్క సృష్టి స్థితి దయములను లీలగా ఆచరించేవాడు, తనను శరణు వేడినటువంటి అనేక విధాల ప్రాణుల రక్షణే ముఖ్య దీక్షగా కలవాడు. ఉపనిషత్తులలో శృతి శిరస్సు శృతికి పైభాగం ఉపనిషత్తులలో ప్రకాశిస్తున్నటువంటి శ్రీనివాస పరబ్రహ్మయందు నాకు భక్తి రూపమైనటువంటి బుద్ధి కలగాలి అని పరమాత్మ ప్రార్థించారు. అంటే ప్రతి గ్రంథము మంగళంతో ప్రారంభం కావాలి. ప్రారంభంలో మంగళం ఉండాలి, మధ్యలో మంగళం ఉండాలి, చివరిలో మంగళం ఉండాలి. అలాంటి గ్రంథాలే ప్రసిద్ధి పొందుతాయి, చదివిన వారు ఆయుష్మంతులు అవుతారు, వీరపురుషులు అవుతారు, అంటే తన ధర్మాన్ని రక్షించుకునే వాళ్ళు అవుతారు, అభ్యుదయం వారు పొందుతారు. కాబట్టి మంగళాదీని మంగళ పద్యాన్ని మంగళాంతాన్ని శాస్త్ర ప్రశంతే వీరపురుషాన్ని ఆయుష్మత్ పురుషాన్ని చ అధ్యయతారచ్చ అభ్యుదయేన యుజ్యంతే అనేది ప్రతివాక్యం. అందువల్ల ఈ మంగళం అనేటువంటిది మనకు 3 రకాలుగా ఉంటుంది. ఆశీర్వాదము, నమస్కార రూపము, వస్తునిర్దేశము. భగవద్ రామానుజుల పాదులు ఆచరించినటువంటి ఈ మంగళంలో కూడా గురుదాల మంగళాలు ఇందులో ఉన్నాయి. శాస్త్రార్థమంతా ఇందులో సంక్షేపంగా చెప్పబడింది. మనకు సమయం అయిపోయింది కాబట్టి ఇక ముందు పోతే మరి కాస్త లోతుకు వెళ్ళాలి కాబట్టి అది ఈ రోజు కాకుండా రేపు కాకుండా మళ్ళీ శుక్రవారం నాడు దీని తరువాతి భాగాన్ని మనం అనుసంధానం చేద్దాం. అందరం శ్రద్ధగా విందాం, శ్రద్ధగా మరొక్కరికి చెబుదాం, మనందరం కూసొని చింతన చేద్దాం.
अवकाशदेखि श्रीभाष्यम भगवद्भिष्यम इदे मनकु अन्नमु पानीयम శ్రీభాష్యం అన్నము భగవద్విషయం జలము అలా భావించండి, ఆచరించండి, అధ్యయనం చెయ్యండి, ప్రచారం చెయ్యండి, బోధించండి. శేషోవ సైన్యనాథోవ శ్రీపతిరివేతి సాప్కై విదర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే సౌమ్యజామాతృమునయే శేషాంశాయాస్తు మంగళం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం షడగోపమహం భయే అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ.